ప్రపంచంలోని అతిపెద్ద గిరిజనుల పండగైన మేడారం సమ్మక్క సారక్క మహాజాతర ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర 4 రోజుల పాటు కొనసాగి 8వ తేదీన దేవతల వనప్రవేశంతో ముగుస్తుంది. జాతర ప్రారంభం కావటానికి 10 రోజుల ముందు నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 40 లక్షల మంది వనదేవతలను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక జాతర జరిగే 4 రోజుల్లో 60 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని భావిస్తున్నారు. మేడారం జాతర కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సులు రైళ్లను నడుపుతున్నారు. ఇక టూరిజం సంస్థ మహాజాతర కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ సర్వీసులను కూడా నిర్వహిస్తోంది. రేపటి నుంచి మొదలయ్యే జాతర ఇలా సాగుతోంది. ఇప్పటికే కన్నెపల్లె నుంచి పూజారులు జంపన్నను తీసుకొచ్చి గద్దెపై కూర్చోబెట్టే కార్యక్రమం కోలాహలంగా ప్రారంభమైంది. ఇక మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం నుంచి సమ్మక్క భర్త పగిడిద్ద రాజును తీసుకుని పూజారులు మేడారానికి పాదయాత్రగా పయనమయ్యారు. వీరు అటవీ ప్రాంతం గుండా సుమారు 66 కిలోమీటర్లు కాలినడకన మేడారం చేరుకుంటారు. జాతర మొదటి రోజు బుధవారం అసలు మహాజాతర ప్రారంభమవుతోంది. ఇందులో భాగంగా కన్నెపల్లి నుంచి సారళమ్మ తీసుకుని వస్తారు. జంపన్న వాగును దాటిన సారళమ్మ గద్దెలపై సాయంత్రం 8 గంటలకు ప్రతిష్టమవుతారు. ఇక ఏలూరు నాగారం నుంచి గోవిందరాజులను తీసుకొచ్చి కూర్చోపెడతారు. దీంతో జాతర ఆరంభమవుతుంది. అయితే తొలి నుంచి సారళమ్మను కాకవంశస్థులే తీసుకొస్తుండగా ఈసారి వెనుక వంశం వారు సమ్మక్క భర్త పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా పునగండ్ల నుంచి తీసుకొస్తున్నారు. మరోవైపు సారళమ్మ భర్త పగిడిద్దరాజును ములుగు జిల్లా కొండయి గ్రామం నుంచి దగట్ల వంశం వారు తీసుకొస్తున్నారు. రెండో రోజు చిలకలగట్టుపై సమ్మక్కకు మొదటి పూజను సిద్ధపోయిన వంశం వారు గురువారం పూజలు చేస్తారు. కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను చిలకలగట్టు నుంచి కొక్కెర వంశం వారు తీసుకొస్తారు. సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్య, సహాయకులు మాలియాల ముత్తయ్యలు సారథ్యంలో సమ్మక్క అమ్మవారిని గద్దెలకు తీసుకొస్తారు. ఈ వేడుకలో లక్షల మంది భక్తులు పాల్గొని జయజయలు పలుకుతూ హారతులు ఇస్తారు. ఈ సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవార్లకు ఘనస్వాగతం పలుకుతారు. మూడో రోజు సమ్మక్క సారక్క అమ్మవార్లు, పగిడిద్దరాజు, పగిడిద్దరాజులు గద్దెలపై ఉండి భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇదే రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ వనదేవతలను దర్శించుకునేందుకు విచ్చైనున్నారు. 4వ రోజు జాతర ముగింపు సందర్భంగా దేవతల వనప్రవేశం ఘనంగా నిర్వహిస్తారు.